రోజు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం డెబ్బై నాలుగవ ఏట అడుగు పెడుతున్నారు చంద్రబాబు ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవటం చంద్రబాబు ప్రత్యేకత నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం పద్నాలుగు ఏళ్లు సీఎంగా పనిచేసిన రికార్డు ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్ర రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించిన చంద్రబాబుకు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఇన్నాళ్ళ రాజకీయ జీవితం పార్టీ భవిష్యత్తుకు ఈ ఎన్నికలే దిక్సూచి రాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు ఖ్యాతి దక్కించుకున్నారు నీడ్స్ బాబు బ్యాక్ అగైన్ అంటూ అభిమానులు నినదిస్తున్న వేళ ఈ జన్మదినం ఈ ఏడాది చంద్రబాబు అనుభవం రాజకీయానికి అసలైన పరీక్ష చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకున్నారు విద్యార్థి నాయకుడుగా రాజకీయ రంగంలో ప్రవేశించే సమర్థవంతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో టీడీపీ అధినేతగా ఎదిగారు ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే మంత్రిగా పేరుగాంచారు ఏపీ ముఖ్యమంత్రిగాను పనిచేశారు సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం ఎలాంటి కష్టానైనా ఇష్టంగా మలుచుకోవటం ఆయన నైజం ఆర్థిక సంస్కరణలను అందరూ వ్యతిరేకించినా స్వాగతించారు ప్రజల నాడి తెలుసుకుంటూ కాలంతో పాటు పరిగెత్తే అలు పెరగని పోరాట యోధుడు ఐటీ బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్కు కొత్త రూపు ఇవ్వడంలో చంద్రబాబు ఇమేజ్ మరింత పెరిగింది ఎన్టీఆర్ ను పదవీచేతుడిని చేసిన కేంద్రం పైన పోరాటంలోనూ అందరినీ ఒకే తాటి మీదకు తెచ్చి నాటి నుంచే ఆయన తన సత్తా చాటారు ఇక అప్పటి నుంచి టీడీపీలో సమర్థవంతమైన గుర్తింపు తో కలిసి నేషనల్ ఫ్రంట్ లో ఆ తరువాత నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల నిర్వహణలోనూ కీలకంగా మారారు రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహరించారు ఇక రాజకీయంగా ఎన్టీఆర్ తర్వాత సీఎం అయ్యే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నేటికీ ఆయన వెంటాడుతున్నాయి ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు రెండు వేల నాలుగు వరకు సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ పైన ప్రత్యేక ముద్ర వేశారు ఇక రాష్ట్ర విభజన తరువాత ఆయన అనూహ్యంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజకీయ నిర్ణయాలను పక్కాగా అమలు చేయడంతో అధికారం దక్కించుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో బీజేపీతో తెగతింపులు చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు కానీ చంద్రబాబు నాయకత్వంలోనే టీడీపీకి ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది కేవలం ఇరవై మూడు స్థానాలకే టీడీపీ పరిమితమైంది తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు అయినా నాడు వైఎస్ నేడు జగన్ తో ప్రతిపక్ష నాయకుడుగా పోరాటం చేస్తున్నారు పార్టీ సంక్షోభంలోకి వెళ్తుందనే భావన నుంచి తిరిగి అధికారం మనదే అనే నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈసారి లోకేష్ ను సైతం రాజకీయంగా వెనకుండి నడిపిస్తున్నారు ఇక చంద్రబాబుకు వ్యక్తిగతంగా పార్టీ పరంగా రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి సిద్ధంగా లేరు పొత్తులు వ్యూహాలు సామాజిక ప్రాంతీయ లెక్కలతోటి పక్కాగా అడుగులు వేస్తున్నారు ఈసారి అధికారం దక్కించుకుంటే టీడీపీకి పూర్వ వైభవం ఖాయమనే అంచు ఉన్నాయి లెక్క తప్పితే జరిగే నష్టమూ తెలుసు దీంతో స్వయంగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు పార్టీ అధినేతగా జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ నీడ్స్ బాబు బ్యాక్ ఎగైన్ అంటూ అభిమానులు నినాదం నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ డూ లై షర్ అండ్ సబ్ ప్లీజ్ సబ్స్క్రబ్ సూ ప్రజ్ఞ మీడియా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్రజ్ఞ మీడియా